నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాము. పసరంబు వంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, దంతి దుష్టైన మావంతు తప్పు, ఎట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చినటుల మెలగుదురిప్పుడీ యవని జనులు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. లోకంలో తేలికైన పని ఏమిటంటే తప్పులు ఎన్నడం. తప్పులు ఎన్నడానికి పాండిత్యం అవసరం లేదు. ఒప్పులు ఎన్నడానికి, చెప్పడానికి, చేయడానికి ఎంతో తెలివి కావాలి. సామాన్యుడు కూడా తప్పులు లెక్క పెడతాడు, గమనిస్తాడు. ఎందుకంటే ఇది బహిర్ముఖమైన వృత్తి కనుక. కానీ మన తప్పు మనకు సహజంగా తెలియదు. ఎవరో ఒకరు చెబితేనే తెలుస్తుంది. సహృదయతతో, సద్విమర్శతో, మధురంగా, ప్రియంగా తెలియజేస్తే అది చాలా గొప్ప లాభమే అని చెప్పుకోవచ్చు. తప్పులు తెలుసుకొని దిద్దుకుంటుంటే వ్యక్తిత్వము ఎంతో వికసిస్తుంది. కానీ కోపంతో, ద్వేషంతో, లోభంతో, అసూయతో లేని తప్పులను కల్పించి, ఉన్న తప్పులను పెద్దవి చేసి చెప్పేవారు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. కానీ కొన్ని తప్పులు దిద్దుకోవాలి, లేకపోతే జీవన వికాసం ఉండదు. ఏ తప్పుకు ఎవరు బాధ్యులు అనేది తెలుసుకోవాలి. ఆ బాధ్యులే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ పద్యం మనకు ఏ తప్పుకు ఎవరు బాధ్యులో చక్కగా చెప్తోంది. పశువు గొడ్డుమోతు అయితే దానికి పశువుల కాపరిదే తప్పు. ఎందుకంటే కాపరి పశువును సక్రమంగా పెంచాలి. దానికి వచ్చే రోగాలు గమనించి సరైన ఔషధాన్ని ఇవ్వాలి. పశువుకు ఎంత అవసరమో అంతే తిండి పెట్టాలి. ఎంత పని చేయించాలో అంతే చేయించాలి. పశువు గొడ్డుమోతుగా మారిందంటే కాపరి నిర్లక్ష్యమే కారణమని చెప్పుకోవచ్చు. అందుకే పశువులు ఎన్నో ఉన్నప్పటికీ వాటిపైన కాపరి ఒక్కడే ఉంటాడు. కనుక కాపరి సర్వోపరి కాబట్టి అతడే దానికి బాధ్యుడు. ఆ తప్పును అతడు దిద్దాలి, అదే అతడి కర్తవ్యం. అలాగే గ్రామంలో, దేశంలో ప్రజలంతా దుర్మార్గులైపోతున్నారు. ఈనాడు మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మద్య దుకాణాలు, మాంసం కొట్లు, వ్యభిచార కేంద్రాలు, మత్తు పదార్థాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. ప్రభుత్వమే దగ్గరుండి సరఫరా చేస్తున్నది. వాటిని సేవించి ఆ విషం నెత్తికెక్కి నీచ కార్యాలు, పాప కార్యాలు ఎంతో ధైర్యంగా ప్రజలంతా చేస్తున్నారు.
నేరాలు ఘోరాలు దినదినము పెంపొందుతున్నాయి. ప్రజలంతా భ్రష్టుపట్టిపోతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు అంటే ప్రభువు, అంటే నాయకుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎవరైనా కావచ్చు. ఆ యంత్రాంగానిదే తప్పు. అన్ని అందుబాటులో ఇచ్చి ప్రభుత్వమే ఆధికారికంగా సరఫరా చేసి నేరాలు పెరిగాయి, ఘోరాలు అయ్యాయి అంటే ఏమిటి లాభం? కనుక ప్రభుత్వము ఏర్పడింది ప్రజలను సన్మార్గంలో పెట్టడం కోసం తప్ప ప్రజలను సర్వనాశనం చేయడానికి కాదు. వారిని నైతికంగా, ధార్మికంగా, సర్వ విధాల భ్రష్టులను చేయడమే ఈనాటి ప్రభుత్వాల కర్తవ్యమైపోయింది. కానీ బాధ్యత మాత్రము వారు తప్పించుకొనలేరు. ప్రజలను దుర్జనులుగా మారుస్తున్నటువంటి ఈ పాపానికి ఫలాన్ని తప్పకుండా ఆ ప్రభుత్వ కర్తలు అనుభవించవలసింది. తర్వాత భార్య గయ్యాళి అయితే దానికి తప్పు భర్తది. భార్య ఆశ్రిత, భర్త ఆశ్రయము. కనుక భార్యను నయాన భయాన ప్రియాన అదుపులో ఉంచుకొని చూసుకునవలసిన బాధ్యత భర్తదే. ఆ భార్య చెలరేగి నోటికొచ్చినట్టు ప్రేలి ఇంటి పరువు తీస్తే, అందరి ముందు చులకన చేస్తే మంచి చెడు పెద్ద చిన్న తేడా గ్రహించకుండా చెలరేగితే అందుకు బాధ్యత భర్తదే. కనుక చదువులో, పదవిలో, వయసులో, అనుభవంలో అన్నిట్లో పెద్దవాడిని భర్తగా ఎన్నుకొని పెళ్లి చేస్తారు. కనుక భార్య వల్ల ఏది జరిగినా దానికి బాధ్యుడు భర్త మాత్రమే. ఇక కొడుకు చెడిపోతే, చెడుదారి పట్టితే దానికి బాధ్యుడు తండ్రి. ఎందుకంటే కొడుకు గురించినటువంటి మంచి చెడులు చూసుకోవలసింది తండ్రి మాత్రమే. కొడుకు తండ్రి ఇద్దరు పురుషులే. కనుక తండ్రి ప్రభావము కొడుకు మీద ఉంటుంది. తండ్రి ఎక్కడ తిరిగినా, ఏమి చేసినా కొడుకు గమనిస్తుంటాడు. కొడుకు తండ్రి వెంట బయటికి వస్తూ ఉంటాడు. కనుక అటువంటి కొడుకు చెడిపోయాడు అంటే అప్పటిదాకా మరి ఆ తండ్రి ఏం చేస్తున్నట్టు అంటే సరైన పర్యవేక్షణం చేయడం లేదని అర్థము. తప్పు చేసినప్పుడు దండించడము, ఒప్పు చేసినప్పుడు మెచ్చుకోవడము చేయాలి. తప్పులను మెచ్చుకొని ఆ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తే కొడుకు భ్రష్టుడవుతాడు, చెడిపోతాడు, దుర్వ్యసనాల పాలైపోతాడు. కనుక కొడుకు ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తండ్రి గమనించాలి. తన బంధుమిత్రుల ద్వారా ఆరా తీయాలి. చెడుదారి పడుతుంటే అతడిని హెచ్చరించి సరైన శిక్షణ ఇవ్వాలి. కనుక కొడుకు చెడిపోతే బాధ్యత నాది కాదు అని తండ్రి అనడము ఎప్పటికీ సరికాదు. సత్సంగంలో, సాధువుల సేవలో, సన్మార్గంలో తండ్రి తీసుకెళ్ళకపోతే కొడుకు చెడిపోతాడు. ఇక సైన్యము భయభ్రాంతులకు లోనై యుద్ధరంగం నుండి పారిపోతే, కకావికలమై చెదిరిపోతే దానికి బాధ్యుడు సేనాపతి. సేనాపతి తన సైన్యానికి సరైన శిక్షణ ఇచ్చి ఉంటే, ధైర్యాన్ని నూరిపోసి ఉంటే, వ్యూహాన్ని నేర్పి ఉంటే అలా జరగదు.
కనుక సేనాపతిని బట్టి లక్షల సైన్యము ముందుకు నడుస్తుంది. అతడి వ్యూహము సక్రమంగా లేకపోతే సైన్యం చెదిరిపోతుంది, వెనుతిరిగి పోతుంది. కనుక సైన్యము యొక్క జయాపజయాలకు బాధ్యుడు సేనాపతి. ఇక కూతురు చెడిపోతే తప్పు తల్లిది అవుతుంది. తల్లి కూతుర్లు స్త్రీలు కనుక ఒక స్త్రీ గురించి మరొక స్త్రీకి స్పష్టంగా తెలిసి ఉంటుంది, తెలియాలి. తన కడుపున పుట్టిన బిడ్డ ఏం చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, ఆమె ఎక్కడికి వెళుతోంది, ఆమె స్నేహితులు ఎవరు, ఇవన్నీ తల్లి గమనించి సరైన సమయంలో సరిగ్గా మార్గదర్శనం చేయకుంటే ఆ ఆడపిల్ల భ్రష్టు పట్టిపోతుంది, పుట్టినింటికి మెట్టినింటికి చెడ్డ పేరు తెస్తుంది. కనుక తల్లి బాధ్యతగా సూక్ష్మమైన రహస్యమైన విషయాలు కూడా కూతురికి చెప్పి సక్రమమైన దారిలో వచ్చాయి. లేకపోతే బాధ్యురాలు తల్లి మాత్రమే అవుతుంది. గుర్రము సక్రమంగా ప్రయాణించకుంటే, అది గమ్యానికి చేర్చకుంటే దానికి తప్పు ఆశ్వికుడిది, అంటే రౌతుది. ఆ రౌతు గుర్రము హృదయాన్ని తెలుసుకొని దాని గుణకర్మ స్వభావాలను తెలుసుకొని సక్రమంగా ఆ గుర్రాన్ని తీర్చిదిద్దకపోతే, శిక్షణ ఇవ్వకపోతే అది చెడిపోతుంది, మొండిబారిపోతుంది, సక్రమంగా ఉపయోగపడదు. కనుక ఆ దోషము ఆ రౌతుది, ఆశ్వికుడిది. నాది కాదని అదను తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే ఏనుగు మదమెక్కి చెలరేగి ప్రజలపై పడితే, ఉరిపై పడితే, పంట పొలాలు ధ్వంసం చేస్తే దానికి బాధ్యుడు మావటివాడు, గజ శిక్షకుడు. సరైన శిక్షణం ఇవ్వకపోతే, ఆ గజాన్ని తన నియంత్రణంలో ఉంచుకొనకపోతే, గజ హృదయాన్ని గుణకర్మ స్వభావాలను తెలిసి కొనకపోతే తప్పకుండా అనర్థం జరుగుతుంది. దానికి బాధ్యుడు తప్పకుండా ఆ గజ శిక్షకుడే. కనుక సూక్ష్మ దృష్టితో సక్రమంగా శిక్షణం ఇస్తే ఎప్పుడు గజము మదంతో చెలరేగదు, భయభక్తులతో ఉంటుంది. ఈ విధంగా తప్పులు ఒప్పులు లోకంలో, కుటుంబంలో, సమాజంలో, దేశంలో, మనిషిలో ఉన్నాయి. తప్పులను తెలుసుకొని దిద్దుకోవాలి, ఒప్పులను తెలుసుకొని పెంచుకోవాలి, పంచుకోవాలి. ఈ పని చేయకుండా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా తెలుసుకోకుండా మెలిగితే లోకము అశాంతిమయమవుతుంది, అంతా చిందరవందర అయిపోతుంది, సమాజంలో అవ్యవస్థ అస్తవ్యస్తం పెరిగిపోతుంది. ఈనాడు ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ కవి చివరిలో చెప్తున్నాడు, ఇట్టి తప్పులు ఎరుంగక, ఇటువంటి తప్పులను తెలిసి కొనకుండా ఎవరి మీదనో ఆ తప్పులను తోసేసి, మేము సరిగ్గానే పెంచాము, మేము సరిగానే చూశాము, మేము సరిగానే నేర్పించాము, మాది బాధ్యత లేదు అని తప్పుకొనేవారు ఈనాడు మిక్కుటంగా ఉన్నారు. ఇలా చెప్పేసి ఇచ్చ వచ్చినట్ల మెలుగుదురు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఈ అవనిజనులు, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు. కనుక ఏ తప్పుకు ఎవరు బాధ్యులో వారు అది స్వీకరించకుంటే, దిద్దుకొనకుంటే ఆ తప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. కనుక ఈనాడు లోకమంతా అవ్యవస్థ రాజ్యమేలుతున్నది,
దేనికి ఎవరు బాధ్యులు అనే కనీస జ్ఞానం కూడా మనకు కనిపించడం లేదు. చదువుల్లో లేదు, చట్టాల్లో లేదు, అధికారాల్లో లేదు, ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు. ఇది అత్యంత దుఃఖాలకు, గందరగోళానికి కారణం.